మనకున్న జీడిపి ఇన్ని లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఉంది. ఆ జీడిపి గ్రోత్ రేట్ లో మనకున్న లిమిట్ ప్రకారం 40,000 కోట్ల రూపాయల నుంచి అప్పు చేసే అవకాశం లేదు. మరి అంతకన్నా అప్పు చేస్తే మరి అంతకన్నా అప్పు చేసారా చెయ్యాలి అన్న మీ ప్రయత్నాలకి ఇక పప్పులు ఉడకవు. ఎస్పీవీలు పెట్టేసి ఇంకోటి పెట్టేసి ఇంకోటి పెట్టేసి ఇలాగ చేసి అప్పులు చేసి మరి దాన్ని ఏదో పబ్లిక్ ఏదో పప్పు వెళ్ళాలగా ఇస్తున్నట్టుగా పబ్లిక్ నమ్మించి మరి ఆ ముసుగులో మరి ఎంత వెనక్కి వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. అది నాకు తెలియదు, వెనక్కి వస్తుందో లేదో నాకు తెలియదు, వస్తే ఎంత వస్తుందో కూడా నాకు తెలియదు. బట్ మనం చేసిన అప్పు కన్నా మరి కొంచెం తక్కువగానే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఉంటున్నాయి. అనగా ఏమి అంటే నువ్వు చేసిన అప్పు కన్నా సంక్షేమ కార్యక్రమాలకు మనం తక్కువగా ఇచ్చినప్పుడు నీకొచ్చే ఇన్కమ్ నువ్వు పెట్టవలసిన స్టాట్యూట్కి ఎక్స్పెండిచర్కి కూడా సరిపోవట్లేదు అంటే దీని అర్థమేమి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. రే గొర్రెలాగా బతకండి ప్రజలారా, గొర్రెల్లాగా బతకండి. రేపో మాపో ఇప్పుడు ఏమైంది, నేను కూడా లేఖ రాశాను, పార్లమెంట్లో కూడా చెప్పా, ఇప్పటి ముప్పటిగా ఇలాగా పిచ్చి పిచ్చి స్కీమ్లన్నీ ఇచ్చేసి అర్హులకి ఇవ్వాలి కరెక్ట్. బట్ ఎవరు పడతారు ఇచ్చేసి ప్రతి ఊరికి మాకు కావాల్సిన అర్హత ఏంటి, మా ప్రభుత్వానికి కావాల్సిన అర్హత ఏంటి? అతని ఆర్థిక స్థితి కాదు, అతను ఓటున్నా లేదా, ఆ ఓటు ముసుగులో ప్రభుత్వ సొమ్ముని మన రాష్ట్రం అధోగతి పాలైనా పర్వాలేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, నేను నా స్థానంలో నేను ఉండాలి అంతే దర్శాలని చెప్పి ఒక వ్యసనానికి బానిస అయిన ఒక కుటుంబ పెద్ద వలన ఆ కుటుంబం ఎంత నాశనం అయిపోతుందో, ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వలన ఎంతో గొప్పగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు చూసాం ఆర్థిక స్థితి. సో దానికి మరి ఈ నెల జీతాలు మొదటి రోజు సరే 6వ తారీఖుకి 30 నుంచి 35% అది కూడా అన్ని శాఖల ఉద్యోగాలకి కాదు, కొన్ని కేటగిరీస్ వేశారు. ఇప్పుడు ఆ రోజు వచ్చిన ఆదాయం, ఆ రోజు వచ్చిన ట్యాక్స్ కలెక్షన్, ఆ రోజు ఏమొచ్చిందో చూసుకుని ఆ రోజు వచ్చిన దాంతో ఎంతమంది ఓకే ఇంకో 10% ఇవ్వగలిగితే ఇంకో 10%, ఇంకో 15% ఇవ్వగలిగితే ఇంకో 15%, ఈ రకంగా జీతాలు ఇచ్చే పరిస్థితికి ఇంత దేన స్థితికి మనం ఇంత అప్పు చేసిన తర్వాత కూడా మనం వచ్చేము అంటే అసలు ప్రభుత్వం ఉందా, అసలు ఆర్థిక మంత్రి ఉన్నాడా అన్న అనుమానం రాణి ఈ ప్రజలను చూసి జాలి పడుతూ ఇక్కడ ఖచ్చదు కానీ అడవిలో సింహం ఒక శీతాకాలం ఉన్నాడు గొర్రెల్ని పిలిచి ఒరే మీ అందరికీ అంటే సింహం రాదు కదా మీ అందరికీ ఉన్ని స్వెటర్లో కుట్టిస్తున్నాను, సో ఈ వెంటర్లో మీకు ఏం ప్రాబ్లం ఉండదంటే ఒక గుడ్డిగా ఫాలో అయ్యే ఒక గొర్రె ఎడ్డవేదని కూడా పక్కన ఉంది. చాలా అద్భుతమైన ఆలోచన సింహ, కానీ మరి ఆ ఉన్ని ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ వెర్రి గొర్రె వంట చూసి ఒక నవ్వునవి అలా ఆ గొర్రెలో వంట చూపెట్టిందండి. అంటే వాటి బొచ్చే గీకి వాటికి కొన్ని కోట్లు దొరుకుతాను అన్నంట ఆ రాజుగా ఉన్న ఆ సింహం. ఆ కథకి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి ఏమీ లేదు, కాకపోతే ఆ బొచ్చుతో ఆటలకి ఇచ్చి కోట్లు కాకుండా మరి కొన్ని కోట్లు పక్కన పెడుతున్నారు. కోట్లు అంటే మరి డబ్బులు అనుకుంటారు, మా కోట్లు కాదు ముందు కోట్లు అంటే ఈ కథలో ఈ కథ. సో ఏదేమైనప్పటికీ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవాళ పేపర్లో అన్ని పేపర్లో చూసాం, కొన్ని పేపర్లో విశాఖలో భూములు అమ్మకం అని, కొన్ని పేపర్లో
కాస్త విశాఖ అమ్మకం అని కూడా సెటిల్గా రాయడం జరిగింది. ఒక 1500 కోట్లు ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి మరి ఎన్బిసిసి ప్రతిదానికి ఒక ప్రభుత్వ సంస్థని అడ్డం పెట్టుకుంటాం కూడా అలవాటు అయిపోయింది. అప్పుడు ఆ శాండ్కేమో ఆ స్టీల్ శాఖకు సంబంధించిన ఒక శాఖను తీసుకొచ్చి టెండర్ ఆడిపిలుస్తాడు అన్నారు. ఇది ఎందుకంటే ఏదో ఒక ఎలిపి మేము ఒక ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో చేస్తున్నామంటే ఓకే వీఆర్ ఎట్ ఆర్మ్స్ లెంగ్త్ అండి. సరే 1500 కోట్ల కోసం ఇప్పుడు విశాఖలో భూమంతో స్టార్ట్ అయింది. ఏదైనా వెను తుఫాన్ అయినా చిన్న జడివాతోనే స్టార్ట్ అవుతుంది. అలా ఇప్పుడు స్టార్ట్ అయిన జడివాన లాంటి విశాఖ భూముల అమ్మకం రాబోయే రోజుల్లో వెను తుఫానుగా మారింది. రాష్ట్రాన్నే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెడుతుంది అని అనుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు దేర్ షుడ్ బి ప్రొవిజన్ టు రికాల్ ఏదైనా ప్రజా రంజకంగా పరిపాలిస్తారు అని ప్రజలు మోసపోయినప్పుడు అది ప్రజా రంజకం అలా వచ్చి ప్రజా కంటకంగా ఆ ప్రజల మనుగడకి ఆ రాష్ట్ర మనుగడకే ముప్పు సంభవించే పరిస్థితులు ఉంటే అన్ఫార్చునేట్గా దేర్ ఈస్ నో ప్రొవిజన్ టు రీకాల్ ద గవర్నమెంట్. మేబీ ఇటువంటి పరిస్థితులు చూసి రాబోయే రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు అటువంటిది కూడా ఏమైనా చేస్తే బాగుంటుందేమో, ఆ విధి విధానాలు కూడా ఆలోచించవలసిన ఆవశ్యకత ఉందేమో అని మరి ఒక ప్రజాప్రతినిధిగా నాకైతే అనిపిస్తుంది. మీకైతే ఇప్పుడు అనిపించదు ప్రజల ఈ ఎలక్షన్ వస్తే డబ్బులు అలవాటు పడిపోయారు. రేపు తిరుపతిలో కూడా మరి కొందరు 2000 దాకేస్తారంట. సరే తీసుకోండి మీ చావు మీరు చావండి, మరి ఏం చేస్తారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. 2000 ఎలా ఇస్తున్నారో కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అన్నది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సో మీ బొచ్చు కొరిగించుకుని ఉన్ని తీసుకుని ఆ గొర్రెల్లాగా మిగిలిపోతారా, మరి ఏదన్నా తెలివిగా బతుకుతారా అనేది మీరు ఆలోచించుకోవాల్సింది. ఆ పరిస్థితి ఆర్థిక పరిస్థితి అలా ఉంది. రాబోయే రోజుల్లో మరి జీతాలు అలా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటాయి, మీ స్కీములు కూడా అలా 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 తగ్గుతూ ఉంటాయి. మరి ఆ స్కీములు తగ్గిన తర్వాతే మీకు జ్ఞానోదయం వస్తుందేమో, ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తుందండి, చూద్దాం. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం నా అంశం ఏమిటంటే, మరి ఇప్పుడు మా వాళ్ళు కూడా ఏదో స్కీమ్ వేసుకుంటున్నారు కనపడుట లేదు. అంటే పూర్వం రోజుల్లో అల్లూరి సీతారామరాజు గారికి బ్రిటిష్ వాళ్ళు ఏదో 10,000 ప్రకటించారట. అలా ఆ టైంలో రఘురామ కృష్ణదాస్ ఫోటో వేసి కనపడుట లేదు అని కూడా వేస్తారట. ఎందుకంటే రాజకీయ మరి కాన్స్టిట్యూన్సీకి రావట్లేదంట, వస్తానంటే కేసులు పెడతారు. 7 FIR్లు ఆ మధ్య నేను వెళ్ళాలనుకుంటే ఛాలెంజ్లు, దిష్టి బొమ్మలు, దహనాలు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉన్నారనేది అందరికీ తెలుసు. సరే ఈలోపు మరి నేను ఒక ప్రభుత్వ బాధ్యత కూడా తీసుకున్నాను. వాళ్ళైతే అలాగ రాకూడదనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మరి ఈలోపు నేను బృహత్తరమైన కొన్ని పనులు చేపట్టడం జరిగింది. మన అందులో ఒకటి మా పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో మరి ప్రతి వాళ్ళు మా ముఖ్యమంత్రిని నేను క్యాన్సర్ అయితే జైల్లో ఉంటారు, నిన్న మనం ముచ్చదించుకున్నాం. మరి ఒక కేసు వేయడం జరిగింది, దాని మీద చాలా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, ప్రజల కోసం వేసిన కేసు. సో ఆ ప్రజల సమస్యలు తీర్చే పనిలో భాగంగా మరి
ఇది జరుగుతున్నది. రామరామా యుద్ధం అనుకుంటారా, శ్రీకృష్ణ నరకాసుర యుద్ధం అనుకుంటారా? ఆ యుద్ధంలో రాముడు ఎవడో రావణుడు ఎవడో, ఇంకా ప్రతి ఒక్కడు రావణుడనే క్లెయిమ్ చేసుకుంటాడు. రామరాజ్యం, రాజన్న రాజ్యం, ఇంకొక అన్న రాజ్యం సరే మరి. సో ఈ జరగబోతున్న దాంట్లో రాముడు ఎవరో రావణుడు ఎవరో తెలియదాకా ప్రజలకి తెలియాలి.